Hi everyone, welcome to Raj tutorial for the preparation of TET and DSC. Heroes mana discuss cheyabey topic vachesi methodology lo bhaganga vigyana shastram yokka swabhavamu paridhi lakshanalu nirmanam gurinchi manamu telusukundamu. Meer mana channel ni first time visit chestunna varaithe gena meer subscribe chesukoni pakkane unna bell icon ni activation cheyandi. Appudu meeku mana videos anni kuda notification roopamlo raavatam jarugutundi. ఇక మన సబ్స్క్రైబర్స్ కి ఎప్పుడు చెప్పే చిన్న మాటే, మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అమ్మా, అప్పుడే మన ఛానల్ కి రీచ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం స్వభావం పరిధిలో కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అంటే మెమరీ బేస్డ్ గా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఏంటంటే అందులో ముఖ్యమైన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వరకే నేను మీ దగ్గరికి తీసుకొచ్చాను. కానీ మీరు టెక్స్ట్ బుక్ రీడ్ చేసినప్పుడు దీని వెనక ఉండే చరిత్ర కూడా ఉంటుంది, మీరు దాన్ని కూడా రీడ్ చేయండి. ఇంకా ఆ చరిత్ర అంతా నేను ఇక్కడ రాసి మళ్ళీ మీకు వినిపించి అదంతా చేసేసరికి టైం అంతా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి చరిత్రనంతా పక్కన పెట్టాను. విజ్ఞాన శాస్త్రం చరిత్ర అంతా మీరు దాన్ని టెక్స్ట్ బుక్ లో రీడ్ చేయండి అమ్మా. ఆ తర్వాత ఈ క్లాస్ లో వచ్చేసి కేవలం స్వభావం ఏంటి, లక్షణాలు ఏంటి, దాని యొక్క పరిధి ఏంటి, దాని యొక్క నిర్మాణం ఏంటి, ఈ విషయాలను మనం తెలుసుకుందామమ్మా. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏం తెలిపారు అంటే, నీవు సూర్యుని వల్లే ప్రకాశించవలనంటే మొదట నీవు సూర్యుని వల్లే ఉండాలి అని అబ్దుల్ కలాం గారు తెలపడం జరిగింది. ఇదే లేటెస్ట్గా అయితే మన నానుడిలో మనం చెప్పాలంటే, మంచి మాటలు నువ్వు చెప్పాలంటే ముందు నువ్వు మంచిగా ఉండరా బాబు, నువ్వు మంచిగా ఉండి ఆ తర్వాత నాకు చెప్పు అంటారు. సేమ్ రెండు ఒకటే అన్నమాట అర్థము, అందుకని మీకు అలా చెప్పాను. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావము మనం గమనించినట్లయితే ఆలోచన మనిషి యొక్క ప్రత్యేకత. ఆలోచనల నుంచి ఆవిర్భవించేదే విజ్ఞాన శాస్త్రం అని తెలపవచ్చు. అవునమ్మా, ఇప్పుడు మనం గమనించినట్లయితే మనుషులకు తప్ప ఆలోచన చేసే ఆ యొక్క సామర్థ్యము జంతువులకు కానీ పక్షులకు కానీ ఉందా? లేదు, కేవలం మనిషికి మాత్రమే ఉంది. ఆలోచనల యొక్క ఫలితమే విజ్ఞాన శాస్త్రం అమ్మా. అంటే మరి ఆ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఎందుకు, ఏమిటి, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇలా కొన్ని ప్రశ్నలు అనేవి మనిషి యొక్క ఆలోచనలో మెదులుతుంటాయి. ఆ యొక్క ప్రశ్నల యొక్క ప్రతిఫలమే ఆవిష్కరణలకు దారితీస్తుంది, దాన్నే విజ్ఞాన శాస్త్రం అని పేర్కొనటం అనేది జరుగుతుంది. ఈ యొక్క విజ్ఞాన శాస్త్ర అన్వేషణ అనేది వివిధ దేశాలను కనుగొనటం అనేది జరిగిందమ్మా. అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే ఒక శాస్త్ర ఆవిష్కరణపై ఆధారపడి మరొక శాస్త్ర ఆవిష్కరణ జరుగుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం మీద సాంఘిక శాస్త్రం ఆధారపడి ఉంటుంది, సాంఘిక శాస్త్రం మీద ఈ యొక్క సామాజిక శాస్త్రం ఆధారపడి ఉంటుంది. ఇలా ఏంటి అంటే ఒక శాస్త్ర ఆవిష్కరణ మీద మరి యొక్క శాస్త్రం అనేది ఆధారపడి ఉంటుంది అని మనకు ఇక్కడ తెలపడం అనేది జరిగిందమ్మా. ప్రముఖ శాస్త్రవేత్త న్యూటన్ గారు ఏం తెలిపారు అంటే, శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడినే, ఎందరో మహానుభావులు చేసిన కృషిపై ఆధారపడి నేను విజ్ఞాన శాస్త్రాన్ని చూస్తున్నాను. అంతే కదమ్మా, ఇప్పుడు ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం అనేది ఎవరో ఒకరు కనిపెట్టింది కాదు, ఎంతోమంది ఏంటంటే వారి యొక్క ఆలోచనల ఫలితాల మూలాన, వారి యొక్క పరిశీలనల మూలాన, వారి యొక్క ప్రయోగాల మూలాన కాలగమనంలో ఆ యొక్క ప్రయోగాలను ఆధారం చేసుకొని మరొకరు ఆ యొక్క ప్రయోగాలను ముందుకు తీసుకెళ్ళటం ఇలా గమనించినట్లయితే మనం చూసినప్పుడు ప్రఖ్యాత శాస్త్రవేత్త న్యూటన్ గారైనా కూడా ఈ యొక్క శాస్త్ర ఆవిష్కరణలో పిల్లవాడే. అదే అతను చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడినే, నాకన్నా ముందు ఎందరో మహానుభావులు దీనిపైన కృషి చేశారు, వారి ద్వారా ఏంటంటే నేను ఈ యొక్క విజ్ఞాన శాస్త్రాన్ని చూడటం అనేది జరుగుతుంది అని మనకు తెలిపిన వారు ఎవరు అంటే న్యూటన్ అమ్మ. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం యొక్క అర్థము పరిధి చూద్దాము. ఈ యొక్క విజ్ఞాన శాస్త్రము అనేది సైన్షియా అనే పదం నుంచి రావటం జరిగింది. ఈ యొక్క సైన్షియాని ఏమని పిలుస్తారు అంటే సిరే అని పిలవటం అనేది జరుగుతుంది. ఈ యొక్క సైన్షియా అనేది ఏ భాషా పదము అంటే లాటిన్ భాషా పదము. ఈ యొక్క లాటిన్ భాషలో సైన్షియా అంటే ఏంటి అంటే తెలుసుకోవటము. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మ్యాథ్స్, మ్యాన్త నైన్ అలాంటివి మీరు గుర్తుంచుకోవాలమ్మా. అంటే ఏంటి అంటే ఈ పదము ఏ పదం నుంచి వచ్చింది, ఆ యొక్క భాషా పదంలో దాని యొక్క అర్థం ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే డెఫినెట్గా టెట్టులో అడిగే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే సంస్కృతంలో విజ్ఞాన్ అనే పదము, అరబిక్లో ఇల్మీ అనే పదం కూడా జ్ఞాన సంచయము అనే అర్థాన్ని ఇవ్వటం అనేది జరుగుతుందమ్మా. నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే ప్రయోగాత్మక పరీక్షలకు ఫలితాలకు ఫలితాన్నిస్తూ వాటి మధ్య
పరస్పర సంబంధాలు గల భావనల సముదాయమే విజ్ఞాన శాస్త్రం అని ఎవరు తెలిపారు అంటే జేమ్స్ బి కొనాంట్. అంటే విజ్ఞాన శాస్త్ర నిర్వచనాల్లో మీకు ఫలితాలు అని వచ్చినప్పుడు కొనాంట్ అని గుర్తుంచుకోండి అమ్మా, కొనాంట్ ఫలితాలు. ఓకేనా? ఈ యొక్క సైన్షి అనేది ఏ భాషా పదము? లాటిన్ భాషా పదము. సంస్కృతంలో విజ్ఞాన్, అరబిక్లో ఇల్మీని ఏమంటారు? జ్ఞాన సంచయం అని పేర్కొనటం అనేది జరుగుతుంది. ఇంకా మనము నిర్వచనాలు మనం గమనించినట్లయితే గ్రీన్ గారు ఏం నిర్వచనం ఇచ్చారు అంటే విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధన విధానం, అందుకే గ్రీన్ పరిశోధన అని రాశానమ్మా. ఐన్స్టీన్ జ్ఞాన రాశి, ఆర్డర్ కొత్త రీతులు, అంటే ఏ కొనాంట్ ఫలితాలు. అంటే ఈ యొక్క విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన నిర్వచనాల్లో మీకు ఫలితాలు అని కనిపించినప్పుడు కొనాంట్ని, పరిశోధన కనిపించినప్పుడు గ్రీన్ని, జ్ఞాన రాశిని కనిపించినప్పుడు ఐన్స్టీన్ని, కొత్త రీతులు కనిపించినప్పుడు ఆర్డర్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సత్యాలను పర్యవేక్షిస్తుంది అంటే ఆక్స్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ సత్యాలను పర్యవేక్షిస్తుంది. ఇలా నిర్వచనాలను మీరు గుర్తుంచుకోండి అమ్మా. నెక్స్ట్ మనం చూసినట్లయితే విజ్ఞాన శాస్త్ర యొక్క స్వభావము, ఇది నిరంతరం కొనసాగేది. అంతే కదమ్మా, విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిధి దగ్గర, ఒక కాలం దగ్గర ఆగిపోదు. ఎందుకంటే వెనక ఎంతోమంది పరిశోధనలు చేశారు, ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు, భవిష్యత్తులో కూడా పరిశోధనలు చేస్తారు. ఒకవేళ భవిష్యత్తులో పరిశోధనలు చేసినవి ఈ యొక్క భూతకాలంలో చేసిన ప్రయోగాలను తప్పు అని నిరూపించవచ్చు, లేదు భూతకాలంలో ప్రయోగం చేసిన యొక్క ఫలితాలు ఇది నిజమే అని నిర్ధారించవచ్చు అనమాట. అంటే ఏంటి అంటే ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతరం కొనసాగుతుంది, ఇది ఎప్పటికప్పుడు కూడా స్వీయ మూల్యాంకనానికి లోనవుతుంది. అదేవిధంగా ఈ యొక్క విజ్ఞాన శాస్త్రానికి ఆధారాలు ఏంటి అంటే ప్రయోగాలు, పరిశీలనలు, అన్వేషణ, ప్రకల్పనలు. ఈ నాలుగు కూడా విజ్ఞాన శాస్త్రానికి ఆధారాలు. అదేవిధంగా ఇంకా మనం గమనించినట్లయితే ఈ యొక్క ప్రయోగాలు, పరిశీలనల వలన నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, భావనలు, సత్యాలు మారవచ్చు మరియు ఇంకా విస్తృతం కావచ్చు. ఇందాక తెలిపాను కదా, ఈ యొక్క ప్రస్తుతం ప్రయోగం చేస్తున్నప్పుడు ఆ యొక్క భూతకాలంలో చేసిన ప్రయోగాలు తప్పని నిరూపించవచ్చు, లేదు నిజము అని నిర్ధారించవచ్చు. అంటే ఇప్పుడు నిజమని నిర్ధారించినప్పుడు ఇంకా విస్తృతం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే విజ్ఞాన శాస్త్రం అంటే జ్ఞానాన్ని అభివృద్ధి పరిచే ప్రక్రియ. అదేవిధంగా ఈ యొక్క విజ్ఞాన శాస్త్రాన్ని స్తబ్ద దృష్టితో మనం చూస్తే అది కేవలం ఏంటి అంటే యథార్థాలు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు కలిగి ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, స్తబ్ద దృష్టితో చూస్తే యథార్థాలను, సూత్రాలను, నియమాలను, సిద్ధాంతాలను కలిగి ఉంటుంది. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే మనకు భావనలను కూడా యాడ్ చేయటం అనేది జరిగింది, న్యూ టెక్స్ట్ బుక్లో మాత్రము యథార్థాలు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలే ఉన్నాయమ్మా. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో మాత్రం భావనలు ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గతిశీల దృష్టితో మనం గమనించినప్పుడు ఇది నిరంతరం మార్పు చెందే ప్రక్రియ. అదేవిధంగా ఈ యొక్క విజ్ఞాన శాస్త్రంలో అంతిమ సత్యం అనేది ఉండదు. అంటే ఈరోజు ట్రూ అనుకున్నది భవిష్యత్తులో ఫాల్స్ అవ్వచ్చు, ఈరోజు ఫాల్స్ అనుకున్నది భవిష్యత్తులో ట్రూ అవ్వచ్చు. అంటే దీన్ని గమనించి మనం ఏం చెప్తామంటే అంతిమ సత్యం అనేది ఏది ఉండదు, నిరంతరం మారుతూ ఉంటుంది. ఇది ఏంటి అంటే నిరంతరం మార్పు చెందుతూ కొత్త ప్రోకడలను సృష్టిస్తూ భౌతిక ప్రపంచాన్ని నిత్య నూతనంగా క్రొత్త రూపురేఖలతో చూపించేదే విజ్ఞాన శాస్త్రం. ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి అమ్మా, ఈ యొక్క విజ్ఞాన శాస్త్రాన్ని స్తబ్ద దృష్టితో చూసినట్లయితే యా బాసు నిసి అని పెట్టానమ్మా. అంటే ఏంటి అంటే యథార్థాలు, భావనలు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు. ఓకేనా? నెక్స్ట్ గతిశీల దృష్టితో చూస్తే నిరంతర ప్రక్రియ. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో భావనలు ఇచ్చారు, న్యూ టెక్స్ట్ బుక్లో భావనలు లేదు, దాన్ని మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి అమ్మ. ఈ యొక్క పరిధిని మనం గమనించినప్పుడు ప్రాచీన కాలంలో అన్ని శాస్త్రాలు కూడా ఒక మూల శాస్త్రం కిందికి వచ్చేది. ఆ యొక్క శాస్త్రం ఏంటి అంటే తత్వశాస్త్రం అమ్మ. ఈ యొక్క తత్వశాస్త్రాన్నే విజ్ఞాన శాస్త్రానికి తల్లి వంటిది అని పేర్కొనటం జరిగింది. ఈ యొక్క విజ్ఞాన శాస్త్రంలో ఉండే రెండు రకాలు ఏంటి అంటే భౌతిక రసాయన శాస్త్రం, జీవశాస్త్రం. భౌతిక రసాయన శాస్త్రం అంటే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ. జీవశాస్త్రంలో వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం అంటే బాట్నీ, జువాలజీ. నెక్స్ట్ జేబి లామార్కమ్మ, ఇతను ఏమని తెలిపాడు అని మనం గమనించినట్లయితే బయోస్ ప్లస్ లాగోస్ అనే యొక్క గ్రీకు పదాల నుంచి ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం అనేది ఆవిర్భవించిందని, అదేవిధంగా ఈ యొక్క బయోస్ అంటే ప్రాణం అని, లోగోస్ అంటే శాస్త్రం అని, అంటే జీవశాస్త్రం అనేది ప్రాణం ఉన్న జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రంగా మేల్కొని తెలపటం అనేది జరిగింది. జీన్ లామార్క్ అంటే ఫాదర్ ఆఫ్
ఇతను విజ్ఞాన శాస్త్రానికి తండ్రి వంటి వాడు అని కూడా మనము తెలపొచ్చమ్మా. నెక్స్ట్ బాటనీ అనే పదం బోటైన్ అనే లాటిన్ పదం నుంచి రావటం జరిగింది. సారీ లాటిన్, మేబీ నేను తర్వాత మీకు క్లారిటీ ఇస్తాను. జువాలజీ అనేది జూన్ అనే పదం నుంచి రావటం జరిగింది. బొటేన్ అంటే పొదలు, జూన్ అంటే జంతువులు. ఓకేనా? నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు అమ్మ. విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలను ఎవరు తెలిపారంటే షో ఆల్టర్. ప్రీవియస్ టెట్లో అడిగారమ్మా, గుర్తుంచుకోండి. షో ఆల్టర్ విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలను తెలపటం అనేది చెప్పింది. అతను తెలిపిన లక్షణాలు ఏంటి అంటే చూడండి, అనూస మారుమే శావిపవి అని మనము ఇలా కోడ్ పెట్టుకోవడం అనేది జరిగింది. మనం అనూషతో చెప్తున్నాం, అనూష మారమ్మే నువ్వు శావిపవి అని. ఓకేనా? అను అంటే అనుభవాత్మకం, స అంటే సాపేక్ష సత్యం, మారు అంటే మారవీయం అయింది, మే అంటే మేలైంది, స అంటే శాస్త్ర ప్రక్రియలు దోహదపడతాయి, వి అంటే వివిధ ప్రదేశాలలో పునరావృతం అవుతుంది, ప అంటే పరిపూర్ణమైంది, వి అంటే విలువలతో కూడి ఉంది. ఇప్పుడు సాపేక్ష సత్యానికి ఉదాహరణ ఏంటి అంటే డాల్టన్ గారు ఏం తెలిపారు అంటే పరమాణువు విభజింపబడదని సిద్ధాంతీకరించడం అనేది డాల్టన్ గారు తెలిపారు. కానీ కాలం గడిచే కొద్దీ పరమాణువు అనేది విభజింపబడుతుందని, అందులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయని కనుగొనడం జరిగింది. అంటే అది ట్రూ అనమాట, ఇది సాపేక్ష సత్యము. షో ఆల్టర్ గారు తెలిపిన లక్షణాలు ఏంటంటే అనూష మారుమే స విపవి. ఓకేనా? నెక్స్ట్ మనం గమనించినట్లయితే విజ్ఞాన శాస్త్ర యొక్క పరిజ్ఞానం స్థిరమైనది అంటే ఏంటి అంటే ఈ యొక్క సాపేక్ష సిద్ధాంత రూపకల్పనలో ఐన్స్టీన్, న్యూటన్ గమన నియమాలను తోసిపుచ్చలేదమ్మా. అదే విధంగా విజ్ఞాన శాస్త్రానికి మార్పు లాగానే నిరంతరత, స్థిరత్వం కూడా ఒక లక్షణాలుగా ఉండటం అనేది జరిగింది. తాత్కాలికతతో పాటు ఖచ్చితత్వం కూడా విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణమే అని తెలపటం జరిగింది. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర యొక్క నిర్మాణం అమ్మ, ప్రీవియస్ స్టేట్లో అడిగారు ఫీనిక్స్ అండ్ శ్వాబ్ వీరు ఏం తెలిపారు అంటే విజ్ఞాన శాస్త్ర యొక్క నిర్మాణంలో సంశ్లేషణాత్మక నిర్మాణము, ద్రవ్యాత్మక నిర్మాణం గురించి తెలిపారమ్మా. అదేవిధంగా పాయిన్కేర్, ఆర్సి శర్మ విజ్ఞాన శాస్త్రాన్ని శాస్త్రీయ సత్యాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు, భావనలతో నిర్మితమైన భవనంగా వర్ణించడం అనేది జరిగింది. ఇది కూడా ప్రీవియస్ స్టేట్లో అడిగారు. ఈ యొక్క శాస్త్ర నిర్మాణం అనేది ఎలా సాగింది, సంశ్లేషణాత్మక నిర్మాణంగా, ద్రవ్యాత్మక నిర్మాణంగా. సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఏముంది అంటే ప్రపవ అపకు అంటే ఏంటి, ప్రయోగాలు, పద్ధతులు, వా అంటే వర్గీకరణ, ఆ అంటే అన్వేషణ, ప అంటే పరిశీలన, కో అంటే కొలవడం, అంటే ప్రపవ అపకు. మరి ద్రవ్యాత్మక నిర్మాణంలో ఏముంది మీకు ఇందాకే తెలిసిందే, ఏంటిది, యథార్థాలు, భావనలు. అక్కడ యాబాసు నిసి అని పెట్టుకున్నాము, సు వదిలేసేయండమ్మ, నీ అంటే నియమాలు, సి అంటే సిద్ధాంతాలు, అడిషనల్గా ప్రాకల్పనలు అంటే దీన్నే సూత్రాలుగా ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఇవ్వటం అనేది జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ద్రవ్యాత్మక నిర్మాణం గురించి మనం తెలుసుకుందామమ్మ. సిద్ధాంతాలు యాబాసు నిసి అని తెలుపుకున్నాం కదమ్మా, ముందు యా చూసుకుందాం. యథార్థాలు, యథార్థాలు అంటే ఏంటి, ఎన్నిసార్లైనా నిరూపించబడుతుంది. నెక్స్ట్ బా అంటే ఏంటి, భావనలు. భావనలు అంటే ఏంటమ్మా, అంశాలు ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని గూర్చిన సాధారణ వివరణలు అనమాట, అంటే ఎక్స్ప్లెనేషన్స్, దాన్ని ఏమంటారంటే భావనలు. నెక్స్ట్ సు, సు అంటే ఏంటి, సూత్రాలు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో. కానీ న్యూ టెక్స్ట్ బుక్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు మనకు, ప్రాకల్పనలు ఇవ్వటం అనేది జరిగింది. ప్రాకల్పనలు అంటే ఏంటి అంటే వాస్తవాలను తెలుసుకోవటానికి ఏ విషయాలను అయితే మనం పరిశీలిస్తామో ఆ యొక్క పరిశీలించిన దృగ్విషయాల వివరణకు మూలాధారమైన ఊహలమ్మ. ఈ యొక్క ప్రాకల్పనలు ఏంటి అంటే శూన్య ప్రాకల్పన అంటే శూన్యము, అంటే రెండు అంశాల మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. నెక్స్ట్ ప్రకటనాత్మక ప్రాకల్పన అంటే ఏంటి, ఈ అక్కడ సంబంధం అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రాగుప్తిక ప్రాకల్పన, ప్రాగుప్తీకరణ అంటే మీకు తెలిసిందే, ఊహించడం అంటే ఊహింపచేసే ప్రతిపాదన. నెక్స్ట్ ప్రశ్న ప్రాకల్పన, ప్రశ్న అంటే మీకు తెలిసిందే, ప్రశ్నించే ప్రతిపాదన. యా అయిపోయింది యథార్థాలు, బా భావనలు అయిపోయింది, సు అంటే సూత్రాలు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్, న్యూ టెక్స్ట్ బుక్లో ప్రాకల్పనలు ఇచ్చారు. నెక్స్ట్ నిసి, నీ అంటే నియమాలు. నియమాలు అంటే ఏంటి, నియమిత పరిస్థితుల్లో యథార్థమై సప్రమాణత కలిగి ఉండేదే నియమాలు. నెక్స్ట్ సి అంటే సిద్ధాంతాలు, అంటే వీటిపైన ఆధారపడే నియమాలను, సూత్రాలను రూపొందించడం అనేది జరుగుతుంది సిద్ధాంతాల మీద ఆధారపడి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సంశ్లేషణాత్మక నిర్మాణం అమ్మ. ఈ యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పరిశీలన, పరిశీలన అంటే ఏంటి,
ప్రత్యేకంగా చూడటం, పరిశీలించడం అన్నమాట. అంటే ఇందులో కళ్ళు అలా. ఓకే, నెక్స్ట్ పద్ధతులు. పద్ధతులు అంటే మీకు తెలిసిందే, వివిధ ప్రయోగ పద్ధతులు, అన్వేషణ పద్ధతులు, పరిశీలన పద్ధతులు, నిర్మాణాత్మక పద్ధతులు, ఇవన్నీ కూడా. నెక్స్ట్ అన్వేషణ. అన్వేషణ అంటే ఇది మానవుని యొక్క ముఖ్యమైన లక్షణం. ఇది విజ్ఞాన శాస్త్ర నిర్మాణానికి మూలం. ప్రీవియస్ స్టేట్లో అడిగారమ్మా, విజ్ఞాన శాస్త్ర నిర్మాణానికి మూలం ఏది అంటే అన్వేషణ. నెక్స్ట్ వర్గీకరణ. ఈ యొక్క ప్రకృతిలో ఏవైతే ఉంటాయో వాటి యొక్క జీవ వైవిధ్యాన్ని బట్టి కావచ్చు, వస్తువు యొక్క వైవిధ్యాన్ని బట్టి కావచ్చు, వాటిని గుర్తించి వర్గీకరించడం. నెక్స్ట్ అనుమితి చేయటం అంటే ఏంటంటే, తెలిసిన యథార్థాల నుంచి వివిధ విషయాలను రాబట్టడం, ఫలితాలను బట్టి సంబంధాలను వివరించడం. మనకు ఏ విషయాలైతే తెలుసో, ఏ యథార్థాలైతే తెలుసో, వాటి నుంచి క్రొత్త విషయాలను రాబట్టాలి, ఫలితాలను బట్టి సంబంధాలను రాబట్టాలి. దాన్ని ఏమంటామంటే అనుమితి చేయటం అంటామమ్మా. ఇంకా ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం స్వభావం పరిధి ఉందమ్మా, అది నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. ఇది ఈరోజు క్లాస్ అమ్మా. ఐఎమ్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.